నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ అప్డేట్. చూద్దాం. గోదావరి ఉగ్రరూపం దాల్చి వారం గడుస్తున్నా ఇంకా కొన్ని గ్రామాల్లో వరద నీరు ఉండటంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన గ్రామాల ప్రజలు గుట్టలపైన నివసిస్తున్నారు. తెచ్చుకున్న సరుకులు, ప్రభుత్వం అందించిన నిత్యావసర వస్తువులు అయిపోవడంతో ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నామని వేలేరుపాడు ముంపు మండల ప్రజలు వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడులో వరద బాధితులకు ప్రభుత్వం ఇచ్చే నిత్యావసర వస్తువులు కొంతమందికి మాత్రమే ఇస్తున్నారని రేపగొమ్ము ప్రజలు రోడ్డుపై ధర్నాకు దిగారు. వీరికి జనసేన మండల పార్టీ మద్దతు తెలుపుతూ ధర్నా చేశారు. విషయం తెలుసుకుని స్థానిక ఎంఆర్ఓ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ఆదినారాయణ, అత్తిలి వెంకన్న, రామారావు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రెండు వందల యాభై రోజుల నుండి కొనసాగుతున్న రాజధాని అమరావతి ఉద్యమానికి మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి తన కార్యాలయంలో నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ చరిత్రలో సుదీర్ఘ ఉద్యమంగా 250 రోజుల నుండి రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న ప్రజలు, రైతులపై తప్పుడు కేసులు పెడుతూ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్న వైసీపీపై న్యాయ పోరాటం ద్వారా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమంలో 85 మంది అమరులైన ప్రభుత్వం తమాషా చూస్తోందని మండిపడ్డారు. రాజధాని భూములు త్యాగం చేసిన ప్రతి రైతుకు ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజధాని కావాలి అని మరి అక్కడ రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, అప్పట్లో రాజధాని కోసం అమరావతి రాజధానిగా ఉండాలని దాదాపుగా 35 వేల ఎకరాలు మరి సేకరించడం జరిగింది గత ప్రభుత్వంలో. అది ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ రోజున దాదాపుగా మన రాష్ట్రానికి కోసం వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ భూములు పేదలు పెద్దవాళ్ళు ఉన్నారు, పేదలు ఉన్నారు, రైతు కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ కూడా త్యాగం చేసి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలని అమరావతి కోసం దాదాపుగా 35 వేల ఎకరాలు వాళ్ళు త్యాగం చేశారు ఆ రోజున. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మనం చూస్తున్నాం, ప్రజలందరూ చూస్తున్నారు, దేశం మన దేశం అంతా గమనిస్తుంది. దాదాపుగా 250 రోజులు ఈ రోజుకి అయిందంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశంలో గమనించవచ్చు. ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో కనీసం వాళ్ళు ఎండనక వానక మనం చూసాం రోడ్ల మీద చిన్నపిల్లలతో సహా నిరహార దీక్షలు ధర్నాలు చేసిన పరిస్థితులు దాదాపుగా అందరికీ కళ్ళనీళ్ళు తెప్పిస్తున్నాయి. కానీ అధికార పార్టీలో మటుకి ఎటువంటి కథలకి లేవనేది మనం చూస్తున్నాం. దాదాపుగా 250 రోజులు అయింది ఈ రోజున. ఎందుకు వాళ్ళ భూములు ఇచ్చిన పాపానికి ప్రజల కోసం రాష్ట్రం కోసం వాళ్ళ భూములు త్యాగం చేసిన ఫలితంగా వాళ్ళు అనుభవిస్తున్న ప్రజలు ఉన్నాయంటే ఎవడైనా సరే మనక్షాక్షి మనస్సాక్షి పట్టుబడి ఎవడైనా పనిచేస్తున్న నాయకుడు ఉంటే ఈ రోజున వాళ్ళ సిగ్గుతో తల ఉంచుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా సరే ఒకే రాజధాని ఉంటుంది. మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని కావాలి. ప్రతి చోట మామూలుగా జరిగే కొన్ని పరిస్థితులు ఉంటాయి. అలాగే మనం కూడా అప్పుడు ఉన్న అదే ప్రతిపక్షం కావచ్చు,
అన్ని అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆమోదంతో ఆ రోజున అక్కడ రాజధాని అమరావతిలో ఉండాలని 13 జిల్లాలకి అక్కడ బాగుంటుంది అనేది ఒక నిర్ణయం చేయడం జరిగింది. కమిటీలు వేసారు, ఎంతమందో పెద్ద న్యాయపరంగా కూడా అన్ని పరిశీలించారు. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటి, మళ్ళీ అధికారంలో ఇంకొక పార్టీ రాగానే రాజధానిని మార్చుకుంటూ పోతుంటే ఇంకా రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుద్ది, ఆ ప్రజలు ఎప్పుడు అభివృద్ధిలోకి వెళ్తారు, ఎప్పుడు బాగుపడతారు, పరిశ్రమలు ఎలా వస్తాయి, ఎవరికైనా మరి ఆలోచించే పరిస్థితి ఉంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉంటాం. ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది ఈ రోజున, ప్రజలందరూ కూడా చాలా నష్టపోయారు. ఇది అందరికి తెలిసిన విషయం. తెలుగుదేశం పార్టీ ఒకటే కావాలని ఏదో చేస్తుందనేది కాదు. ఇక్కడ మనసున్న నాయకుడు ఎవరైనా సరే ఆలోచించండి, ఈ రోజున మనం ఎంత వెనక్కి వెళ్ళిపోయాము. ఒక అభివృద్ధి లేదు, ఒక పరిశ్రమలు లేవు, ఒత్తిడి పరిశ్రమలు అన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కనీసం 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఏదైతే అధికార పార్టీ ఉందో అడుగుపెట్టి ఎక్కడైనా అభివృద్ధి అనేది ఉందా, ఒక సంక్షేమ కార్యక్రమం ఉందా, వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చిన విధంగా ఆ డబ్బులు ఏదో అమౌంట్ ఏదో వాళ్ళ ఓట్ల కోసం వేయటమే తప్ప ఎక్కడైనా ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి ఈ రోజున ఉందా అనేది తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. దాదాపుగా అక్కడ ఎవరైతే 250 రోజులుగా వాళ్ళ భూములు ఇచ్చిన పాపానికి ఎవరైతే ఈ రోజున ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా అండగా ఉంటాం. ఇప్పటికైనా అది సాధించి తీర్తాం న్యాయపరంగా, ఎందుకంటే కొన్ని వర్గాలు వెనకడిగేయచ్చు, కానీ న్యాయపరంగా ఇది హైకోర్టులోనూ కోర్టులో ఉంది కాబట్టి న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళకి ఎలా న్యాయం చేయాలో తెలుగుదేశం పార్టీ ముందుండి వాళ్ళకి అండగా ఉండి మేము సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున మరోసారి సానుభూతి తెలియజేసుకుంటూ దాదాపు ఎందుకంటే వాళ్ళందరూ రోడ్లు ఎక్కి మరి ఈ రోజున ధర్నాలు చేసే పరిస్థితి ఉంది. వాళ్ళకి న్యాయం జరగాలని నిన్నే మనం వినాయక చవితి ఆందోళన ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువులకు అత్యంత ప్రీతమైన వినాయక చవితి నిన్నే మనం జరుపుకున్నాం. ఆ గణేష్ని ఆశీస్సులు కూడా వాళ్ళకు ఉండాలి మనస్ఫూర్తిగా అని మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుండి పేరంపేట వెళ్లే రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. పెద్ద వాహనాలను తమ ఇష్టానుసారంగా రోడ్డుపైన పార్కింగ్ చేయడంతో అటువైపు ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్తో పలు ఇబ్బందులకి గురవుతున్నారు. షాప్ యజమానులు తమ సరుకులను దింపుకునే నేపథ్యంలో భారీ వాహనాలను రోడ్డు మధ్యలో నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందని వాహన చోదకులు అంటున్నారు. జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించి ట్రాఫిక్ రద్దీ లేకుండా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో విజిలెన్స్ అధికారులు పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. మండల కేంద్రంలోని చంద్ర రాజేశ్వరరావు కాలనీ సూర్యనారాయణ ఇంట్లో తనిఖీ చేయగా 10 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. నిల్వ ఉంచిన బియ్యాన్ని 12 రూపాయలకు చిన్న చిన్న హోటల్స్ కి అమ్ముతున్నాడని విజిలెన్స్ తహసీల్దార్ రవికుమార్, విజిలెన్స్ సీఐ విల్సన్ తెలిపారు. దీనిపై విజిలెన్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. విజిలెన్స్ ఎస్పీ వరదరాజు గారికి వచ్చిన సమాచారం మేరకు ఏలూరు విజిలెన్స్ టీమ్ ఇన్స్పెక్టర్ నేను మరియు మా తహసీల్దార్ రవికుమార్ గారు మరియు లోకల్ సివిల్ సప్లైస్ అధికారులతో కలిసి జీలిమెల్లి మండలం జీలిమెల్లి గ్రామ పంచాయతీ పాత పోలీస్ స్టేషన్ ఎదురు రోడ్లో ఉన్న సూర్యనారాయణ అనే అతని ఇంట్లో పీడిఎస్ బియ్యం స్టాక్ చేసి పెట్టారనే సమాచారం మీద వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఒక 10 క్వింటాల్స్ పీడిఎస్ బియ్యం ఇతని ఇంటి దగ్గర ఇతను స్టాక్ చేసి పెట్టించాడు. అది ఎక్కడేమని అతను అడిగితే కార్డ్ హోల్డర్ దగ్గర నుంచి ఇల్లీగల్గా ఇతను పర్చేజ్ చేసి హైరేజ్కి బయట హోటల్స్ వాళ్ళకి తిండి కోసం అమ్ముతున్నాడని చెప్పి అతను ఇచ్చిన స్టేట్మెంట్ మీద లీడర్స్ రిపోర్ట్ రాసి ఆ స్టాక్ సీజ్ చేయడం జరిగింది. ఇతని మీద 6A71 ఈసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. విజిలెన్స్ ఎస్పీ వరదరాజు గారికి వచ్చిన సమాచారం మేరకు ఏలూరు విజిలెన్స్ టీమ్ ఇన్స్పెక్టర్ నేను మరియు మా తహసీల్దార్ రవికుమార్ గారు మరియు లోకల్ సివిల్ సప్లైస్ అధికారులతో కలిసి జీలిమెల్లి మండలం జీలిమెల్లి గ్రామ పంచాయతీ పాత పోలీస్ స్టేషన్ ఎదురు రోడ్లో ఉన్న సూర్యనారాయణ అతని ఇంట్లో పీడిఎస్ బియ్యం
స్టాప్ చేసి పెట్టారనే సమాచారం మీద వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఒక 10 క్వింటాల్స్ పీడిఎస్ బియ్యం చెప్పిన ఇంటి దగ్గర ఇతను స్టాప్ చేసి పెట్టి ఉంచాడు. అది ఎక్కడేని అతను అడిగితే కార్డ్ హోల్డర్స్ దగ్గర నుంచి ఇల్లీగల్గా ఇతను పర్చేజ్ చేసి హై రేట్స్కి బయట హోటల్స్ వాళ్ళకి అలాగే పిండి కోసం అమ్ముతున్నాడని చెప్పి అతను ఇచ్చిన స్టేట్మెంట్ మీద లీడర్స్ రిపోర్ట్ రాసి ఆ స్టాక్ సీజ్ చేయడం జరిగింది. ఇతని మీద 6A71 ఈసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురంలోని ప్రభుత్వ సోషల్ ఫారెస్ట్ నుండి 17,000 మొక్కలను అక్రమంగా తరలిస్తున్నారు. జగనన్న హరితహారం కార్యక్రమంలో రైతులకు ఉచితంగా ఇవ్వాల్సిన మొక్కలను అక్రమంగా తరలించి ప్రైవేట్ నర్సరీ ద్వారా ఒక్కొక్క మొక్కను 30 రూపాయలకు అమ్ముతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ సోషల్ ఫారెస్ట్ నర్సరీ ద్వారా 5,50,000 వరకు మొక్కలను దారి మళ్లించినట్టు వెల్లడించారు. పరిధిలో జరిగినటువంటి అవకతవకలు జగనన్న హరితహారం మొక్కలు కొబ్బరి మొక్కలు రైతులకు పంచవలసినటువంటి మొక్కల్ని ఫారెస్ట్ అధికారులు దుర్వినియోగం 5,50,000 ఫారెస్ట్ రేంజ్లో ఏలూరు రేంజ్లో ఇచ్చినటువంటి మొక్కలని రైతులకు ఇవ్వకుండగా కలకత్తాకి డైరెక్టర్గా పాలకొల్లు కొబ్బరి మొక్కల వ్యాపారస్తుడు మల్లంపల్లి నాగేశ్వరరావు ఫకీర్ బాబు ఇద్దరు కలిపి ఈ ఫారెస్ట్ అధికారుల ద్వారా మొక్కల్ని 16 టైర్స్ బండి మీద బండికి వచ్చి 25,000 నుంచి 30,000 వరకు లోడ్ చేసుకుని కలకత్తాకి ఎగుమతి చేస్తున్నారు. ఒక మొక్క ఖరీదు 30 రూపాయల రేటు. ఈ ఫారెస్ట్ అధికారి సెక్షన్ ఆఫీసర్ FSO గోపికుమార్ ట్రేచర్ల గ్రామస్తుడు ఇంత ధైర్యంగా చేస్తూ రైతులకు జగనన్న హరితహారం స్కీములో పంచవలసినటువంటి మొక్కలని ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగి దుర్వినియోగం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ బండిని తడికెలపూడి పోలీస్ స్టేషన్లో ఎదుట నిలబెట్టి మేము వచ్చి ఉన్నాం. రైతులు, నేను ఒక గ్రామ రైతుని, దాన్ని పరిచయం చేసి అధికారులు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కోరు ప్రార్థిస్తున్నాను. రైటీవీ అప్డేట్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.